తగ్గలేదు. మీరు అడిగి మేము ఓట్లు అడిగినప్పుడే మన అర్థమయ్యే మాస్టర్ చెప్పారు మరి మా సమస్యలు లేదు, మా ఏ ఇష్యూతో సాల్వ్ చేస్తున్నారు అడిగి చదివినప్పుడు మా ఇందుకని డేటాలో స్టాటిస్టిక్స్ మీరు అప్పుడు పెట్టండి. ఓట్లు అనేది చాలా సింపుల్ భాషతో వచ్చేవాళ్ళు, డేటా అండ్ స్టాటిస్టిక్స్ మార్క్ ఇస్తున్నారంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అందుకని. అధికారం అనేది అంతిమ లక్ష్యం కాదు, ప్రజా సమస్యల గురించి పరిష్కారమే అంతిమ లక్ష్యం అవ్వాలి తప్ప అది రాదు. అధికారం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఒక పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అది నేను సాధించేది ఏమనుకుంటానంటే వీ హ్యావ్ టు అడ్రస్ ది ఇష్యూ. సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలి? ఎన్నిసార్లు అధికారులు కుదిరినట్టున్నాము నేను నమ్మను. ఇప్పుడు నీకు ఒక బలమైన భావజాలం ఉండాలి. ఎందుకు నువ్వు పని చేస్తున్నావు, ఎందుకు రాజకీయంలో ఉంటున్నావు, నీకు దేనికోసం నిలబడగలవు, దేనికోసం నిలబడగలవు, ఈ భావజాలం నీలో లేనప్పుడు నువ్వు రాజకీయంలో వస్తుంది. అందుకని నన్ను నేను ఒక 20 సినిమా అందరికీ నేను సినిమాలు చూసాను, పాలిటిక్స్ చూసాను అనుకున్నప్పుడు నేను 20 సంవత్సరాలు నేను ట్రైన్ చేస్తున్నాను. అసలు ముందు నేను నిలబడగలనా, నేను కష్టాలు తట్టుకోగలనా, నాకు డబ్బులు లేకపోతే నేను ఉండగలను, నాకు తట్టుకోగలను, ఇవన్నీ నేను టెస్ట్ చేసుకున్న తర్వాతే, పరీక్షలు పెట్టుకున్న తర్వాతే నాకు నేను పరిశీలించుకున్నాను. నువ్వు ఎలా రాజకీయాలు దెబ్బలు తిన్నా కానీ నిలబడతా ఉన్నాను, నాకు నాకు వచ్చిన రాజకీయం. జనసేన అంతిమ లక్ష్యం అధికారం కాదు, జనసేన అంతిమ లక్ష్యం ప్రజా సేవ. అంతిమ లక్ష్యం అధికారం ఉంటారు, జరిగితే జరుగుతూ జరగదు జరుగుతుంది. అలాగే దీని గురించి కాంట్రిబ్యూషన్ కోరుకునే జనసేనకి మీ ఆలోచన కావాలి, నాకు మీలో నుంచి బలమైన నాయకత్వం కావాలి, మీలో నుంచి కమిట్మెంట్ యంగ్ లీడర్షిప్ కావాలి. ఎంతసేపు అందరూ చెప్తారు దేశంలో చాలా యూత్ లీడర్షిప్ అంటే, యూత్ లీడర్షిప్ అంటే ఎవరు? వీళ్ళందరూ ఆ రాజకీయ నాయకుడి పిల్లలు, మన పిల్లలు, వీరి పిల్లలే తప్ప వీళ్ళందరూ యూత్ కాదు, వీరందరూ యూత్ కాదు. వాళ్ళకి యూత్ ఎవరంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు యూత్. అది మారాలి మన దేశంలో, అది మారాలి అంటే దాని ముందడు నేను వేస్తున్నాను. ఈరోజు నన్ను అందరూ అనుకున్నారు ఎందుకు పార్టీ ఎక్స్పాండ్ చేయగలరు, నాకు ఎక్స్పాండ్ చేయాలంటే నాకు కమిటెడ్ వ్యక్తులు కావాలి. నేను మీరందరి కోసం మాట్లాడతాను, కాదు నిలబడు మాట్లాడతాను. నేను పాలిటిక్స్ వచ్చినప్పుడు నేను ఏదో వస్తాను ఆరు నెలల సంవత్సరంలో 2 సంవత్సరాలు 25 ఇయర్స్ 5 సంవత్సరాలు నన్ను లేదు, నాకు కావాలి నా జీవితాన్ని లేదు, మనసు దేశం శ్రేయస్సు కోసం, ప్రజా శ్రేయస్సు కోసం నేను పనిచేయడం నిర్ణయించుకున్నది నేను రాజకీయాలకు వచ్చాను. అందుకనే ఎన్ని కష్టాలైనా నాకు చాలా సహనం చాలా ఓడిపోతుంది, దెబ్బ తీసుకుంటాను, దెబ్బ పెట్టడం చేసి దెబ్బ తీయడం. కాకపోతే అది వ్యక్తిగతంగా లేదు, నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా నిజంగా నాకు ఎవరి మీద కోపం ఉండదు. కాకపోతే ప్రజలకి మీరు ప్రామిస్ చేసి మీరు మాట తప్పించి పట్టించుకోకుండా వెళ్ళిపోతే మాట మీద చాలా బాగా చాలా కోపం చాలా అసలు. దానికోసం నేను ఎంత స్థాయికైనా పోరాటం చేయడం జరిగింది. అలాగే మీకు ఆఖరి మాట సెలవు తీసుకుంటాను ఒకే ఒకసారి రాయకోల్ సుబ్బారావు గారికి ఏ దేశం ఎక్కినా ఎందుకు కాలేకినా పొగడవాలి. మన దేశం చెప్పబోయే ముందు ఒక్కసారి మనం ఏదైతే మనకి హోస్ట్ దేశం ఏదైతే మనకు ఆతిథ్యం ఇచ్చిన దేశం దాన్ని గౌరవించడం
భారత సంప్రదాయం. ఇలాంటి చెప్పినప్పుడు చిన్నప్పుడు నేను నేర్చుకుంటే ఫర్ మీ యాజ్ ఎ కిడ్ అమెరికా వాజ్ ఎ కంట్రీ విచ్ గేవ్ లైట్ టు ద వరల్డ్ త్రూ థామస్ ఆల్వా ఎడిసన్. దట్స్ ద గ్లోబల్ రెస్పెక్ట్ ఐ హావ్ ఫర్ అమెరికా. ఐ విష్ పీస్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ గాడ్ బ్లెస్ అమెరికా. Last words for tonight. Janasena.